జిల్లా చోడవరం మండలంలో కోట్లు విలువ చేసే భూమి కబ్జా గురవుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కొత్తూరు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కోట్లు విలువ చేసే భూమిపై పెద్దల కన్ను పడింది. రైతులకు సాగునీరు అందించే చెరువును సైతం గ్రావెల్తో కప్పేస్తున్నారు. పాత చెరువు నిత్యం నీటితో ఉంటుంది, వేసవిలో కూడా రైతులకు సాగునీరు అందిస్తుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ పక్కన చెరువుని సైతం కప్పేస్తున్నారు. గ్రావెల్తో కప్పేసి చదును చేసి ప్లాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. కొందరు వైసీపీ నాయకులు కీలక పాత్ర వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇక దీనిపై కొందరు ఆయకట్టుదారులు ఆగ్రహం వ్యక్తం చేసి ర్యాలీ నిర్వహించారు. తీసుకొచ్చినప్పుడు ఎక్కడికక్కడ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజు చోడవరం పట్టణంలో చోడవరం కాంప్లెక్స్ నడిపెట్టిన ఒక ఎకరంన్నర జగాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించి నీటిపారుదల వసతులు కూడా పూర్తిగా అక్కడ అరికెట్టి దారుణంగా ఆక్రమించుకుని రెవెన్యూ పట్టుకోదు, ఇండోబిట్స్ పట్టించుకోదు, ఇరిగేషన్ శాఖ పట్టించుకోదు, కోట్లాది రూపాయల భూమిని నడిపొట్టున తీసేసుకుంటుంటే వైసీపీ నాయకులు బొత్తాసుతో పెద్ద మనుషుల ముసుగుతో చీకటి ఒప్పందాలతో ఈ పట్టణంలో ఉన్న భూములు కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి చేసిన పట్టణ సిద్ధం కాలేదని ఇవాళ చోడవరం ప్రజలందరికీ భరోసాగా ఉంటామని తెలియజేస్తాం. ఇవాళ చోడవరం పట్టణంలో ఏదైతే అవినీతి విధ్వంసం జరుగుతుందో 60 రోజులు పోయిన తర్వాత వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పట్టణంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని ప్రతి భూదందాన్ని ప్రతి భూ ఆక్రమణని బయట తీసుకొస్తాం, ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం, ప్రతి ప్రభుత్వ భూమిని రీబ్యాక్ చేస్తాం, ప్రతి ప్రైవేట్ భూములకు సంబంధించి ప్రజలకు సంబంధించి వారికి అండగా నిలబడతాం. మీరేం భయపడద్దు, చోడవరం పట్టణ ప్రజలు మీ భయం మాకు తెలుసు, మీ ఇంటి ముందు పెట్టే తగులు తెలుసు, మీ డ్రైన్ తగులు తెలుసు, మీ భూములు ఎలా లోపరుచుకున్నారో తెలుసు, ప్రతి దానికి టైం ఉంది. 60 రోజులు పోయిన తర్వాత ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాం. ఇక్కడ ప్రజల్ని కష్టపెట్టే ఉద్దేశం మాకు లేదు. ఈవేళ ఇక్కడ ఒక మానవహారంగా ఏర్పడింది కూడా ట్రాఫిక్ అంతరాయం చేయడం కాదు, పోలీస్ వారికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక్క నిమిషం సహకరించండి, వెళ్ళిపోతాం అక్కడి నుంచి. మా వాణి ప్రజలు తెలియజేస్తాం, మీ పట్ల భరోసాగా ఉన్నాం. చోడవరం పట్టణాన్ని భరోసాగా ఉంటుంది జనసేన పార్టీ. అధికారం లేనప్పుడే ఎన్నో పోరాటం చేసిన చోడవరం జనసేన పార్టీ. గోవాడ సోల్ ఫ్యాక్టరీ నుంచి వంతుల గురించి రోడ్ల గురించి, రోడ్లు వేయలేని పనికి మాలిన ప్రభుత్వం, రోడ్లు సరిగా చూడలేని ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు వారి ఎకరాల కొద్ది బొమ్మలు తప్పేస్తుంటే మీరేం చేస్తారు? మీకైనా ఒప్పందంలో భాగం ఉందా అని కూడా జనసేన పార్టీ అడుగుతుంది. మీకు ఇంట్లో స్వార్థం ఉందా? మీ అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉందా? మీ పరిపాలన మొత్తం అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉందని కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఇదే రోజు మీరు వచ్చి అదే భూమిలో నిలబడి 4 అధికారులు రెవెన్యూని, ఇండోమెంట్ శాఖని, ఇతర ఇరిగేషన్ ని, గ్రావెల్ సిబ్బంది ఎవరైతే గ్రావెల్ నింపారో, మైనింగ్ డిపార్ట్మెంట్ 4 పిలిపించి ఆ నిజాలను నిగ్గు తెల్చాలి. ప్లస్ లో మీకు ధైర్యం ఉంటే జనసేన పార్టీ మీ సవాలు విస్తుంది, మీతో చర్చ సిద్ధం ధర్మశ్రీ గారు మీరు ప్రశ్న కూర్చుని ఇది జరిగింది.